పూతలపట్టు నియోజకవర్గం యాదమురి మండలంలో అవ్వాతాతల పండగ వాతావరణం. ఈరోజు జిల్లా జడ్పీ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి గారు మరియు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు నూతన పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనంజయ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న 2250 ఉన్నదాన్ని 2500 ఇవ్వడంతో అవ్వాతాతలకు చాలా ముఖ్యమైనదని సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ, ఈ సంవత్సరం నుండి అంటే 2022 జనవరి 1 నుండి 5 రోజుల పాటు పండగ వాతావరణం పెన్షన్ ఉంటుందని, 2250 రూపాయలు ఇచ్చే పెన్షన్ను జనవరి నెల నుంచి 250 రూపాయలు పొడిగిస్తూ 2500 రూపాయలు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు అన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు మొత్తం ఇచ్చిన తర్వాత ప్రజలకు అందిస్తున్నారని, నవరత్నాల్లో భాగంగా ఈరోజు యదమూరి మండలంలో ప్రారంభించడం పెన్షన్ అవ్వాతాతలకు అందేలా వాళ్ళ సంతోషానికి జగనన్న హామీ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీ సురేష్ బాబు, ఎంపీటీఓ ప్రసాద్ రెడ్డి, ఇన్ఛార్జి ఎంఆర్ఓ చిట్టిబాబు మరియు నాయకులు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవ్వాతాతలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మీకందరూ అవ్వాతాతలకి ఈ ఇక్కడ పెన్షన్కి తీసుకున్న మహిళా సోదరికి, పేదరికి ఉన్న మా సోదరు వైస్ చైర్మన్ నమ్మజరి గారికి, అలాగే ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, మీడియా మెత్తలకి, పోలీసు అధికారులకి, ఇంకా వైఎస్ఆర్ కుటుంబం నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క పోగ్రాం ఎందుకు మేము చేస్తున్నాం అన్నది ఒకసారి వివరిస్తే చెప్పాలని మా ఒక ఎన్నో రోజుల్లో మనము ఒక పిచ్చి రావాలంటే ఎంతోమంది మనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.